రామాలోని పారిశుద్ధ్యం జగనన్న స్వచ్ఛ సన్నాహ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయల చిరువేల గ్రామంలో డిఎల్పిఓ కృష్ణమోహన్ మరియు ఎంపీడిఓ శ్రీనివాసులు సచివాలయాన్ని సందర్శించి శానిటైజర్ కార్యక్రమాలను పరిశీలించారు. ప్రతి ఇంటికి చెత్తను వేసుకునేందుకు ప్లాస్టిక్ డబ్బాలు అందజేశారు. గ్రామ సర్పంచి మరియు వార్డు సచివాలయ నంబర్లతో కలిసి గ్రామంలోని వీధుల్లో తిరిగి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ గ్రామ శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు గ్రామ పంచాయతీ సెక్రటరీ షఫీ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నేను డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ నెల్లూరు అండి. అందరికి నమస్కారాలు. ఈరోజు మనం ఈ బోయల చిరువెళ్ళ ఆత్మకూరు మండలం బోయల చిరువెళ్ళ గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయ కార్యాలయంలో ఈరోజు నూతనంగా ఎంపీ కాబడ్డ సర్పంచి గారు, ఉప సర్పంచి గారు, వార్డు మెంబర్లు, అట్నే విలేజ్ ఫంక్షన్ తీసు సెక్రటరీ, విలేజ్ వాలంటీర్సు వీళ్ళందరితో కూడా మనం ఒక చిన్నపాటి సమావేశాన్ని కొద్దిసేపు జరుపుకోవడం జరిగింది. దీంట్లో ప్రప్రథమంగా ఇప్పుడున్నటువంటి కోవిడ్ అవేర్నెస్, ఈ యొక్క ప్రికాషనరీ మెథడ్స్ కూడా ఎలా ఉండాలి, గ్రామ ప్రజలకు ఏ రకంగా అంటే మాస్కులు విధిగా ధరించడం, పోతే సోషల్ డిస్టెన్స్ మినిమం 2 మీటర్లు మనిషి మనిషికి ఉండేటట్టుగా ఇది చేయడము, మూడోది శానిటైజర్ కానీ లేకపోతే సబ్బుతో కానీ శుభ్రంగా తరచూ చేతులు కడుక్కోవడం, ఇలాంటి కొన్ని ముఖ్యమైన ప్రికాషన్స్ మీ గ్రామ ప్రజలందరూ కూడా పాటించే రకంగా ఇచ్చేస్తారని అట్నే ఈ యొక్క నూతన ఈ కార్యవర్గము, ఈ సర్పంచి వాళ్ళందరూ కూడా, వార్డు వాళ్ళు కూడా ఈ గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా అవేర్నెస్ కల్పిస్తారని చెప్పి మనం పరిశుభ్రతలో భాగంగా ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త సేకరించుకోవడానికి డస్ట్బిన్లు పోర్టిల్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గ్రామంలోని ప్రతి ఇంటికి 1-2 డస్ట్బిన్లు డిస్ట్రిబ్యూట్ జరగడం జరుగుతుంది. ఈ డస్ట్బిన్లు ఉపయోగించుకుని గ్రామం స్వచ్ఛందంగా పరిపూర్ణంగా పరిశుభ్రత ఉండాలని కోరుకుంటున్నాము.